Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు నిర్ణయంతో ఆనం పొలిటికల్ కెరీర్ క్లోజ్. దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వారు ఎన్నికలలో ఓడిపోతారని, వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదన్న ప్రచారం ఏపీ రాజకీయాలను సెంటిమెంట్ వెంటాడుతోంది. ముహూర్తాల నుంచి శాఖల వరకు అనేక అంశాలలో సెంటిమెంట్ ముడిపడి ఉంది. తాజాగా చంద్రబాబు తన క్యాబినెట్లోని మంత్రులకు శాఖలు కేటాయించారు. సీనియర్ మంత్రి ఆనంకు అనూహ్యంగా దేవాదాయ శాఖ అప్పగించారు. కానీ ఈ శాఖ బాధ్యతలు నిర్వహించాలంటే టెన్షన్ తప్పదు. ఈ శాఖ నిర్వహించిన మంత్రులను ఒక సెంటిమెంట్ వెంటాడుతోంది. మరి ఆనం ఏం చేయబోతున్నారు? ఏపీలో దేవాదాయ శాఖ మంత్రులుగా పనిచేసిన ఒక సెంటిమెంట్ వెంటాడుతోంది. రాష్ట్రంలో దేవాదాయ శాఖ నిర్వహించిన మంత్రి ఆ తర్వాత మళ్ళీ గెలవరనే సెంటిమెంట్ బలంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఈ సెంటిమెంట్ దాదాపుగా ప్రతి దేవాదాయ శాఖ మంత్రి విషయంలోనూ నిజమైంది. రాష్ట్ర విభజన తరువాత 2014 ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వంలో బీజేపీ నుంచి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా గెలుపొందిన పైడిగొండల మాణిక్యాలరావు దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. నాడు చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలలో ఆయన మంత్రి పదవి కోల్పోయారు. ఇక జగన్ ప్రభుత్వంలో తొలి విడత దేవాదాయ శాఖ మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు పనిచేశారు. ఆ తర్వాత మంత్రి పదవి కోల్పోయారు. తాజా ఎన్నికలలో విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా తాడేపల్లిగూడెంకు చెందిన కొట్టు సత్యనారాయణ ఉప ముఖ్యమంత్రి హోదాలో పర్యవేక్షించారు. తాజా ఎన్నికలలో జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ చేతిలో ఓటమికి గురయ్యారు. గత 10 ఏళ్ల కాలంలో చేసిన దేవాదాయ శాఖ మంత్రులు రాజకీయంగా ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. తాజాగా టీడీపీ కూటమి ప్రభుత్వంలో సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు దేవాదాయ శాఖ కేటాయించారు. ఆనం గతంలో పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. ఈసారి ఆనంకు రెవెన్యూ వంటి శాఖ దక్కుతుందని భావించారు. అయితే అనూహ్యంగా దేవాదాయ శాఖ దక్కింది. గత కొన్నేళ్లుగా దేవాదాయ శాఖ నిర్వహించిన మంత్రులు తరువాతి కాలంలో రాజకీయంగా నష్టపోయిన సందర్భాలు ఇప్పుడు ఆయన మద్దతుదారులు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందా అనే టెన్షన్తో కనిపిస్తున్నారు.